ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు యుద్ధంలో. ఇది ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు అదే భయాందోళన కలిగించేటువంటి అంశం వైపుకి వెళ్ళిపోయింది. ఈ భయాందోళన అంశం ఏంటయ్యా అంటే, తాజాగా రష్యాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ సబ్మెరైన్ సముద్రంలోకి దిగింది. అది ఎక్కడుందో ట్రాక్ చేస్తూ కూర్చుంటున్నారు నాటో, అమెరికా. అంత భయపడిపోతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇది రష్యాకు సంబంధించినటువంటి సూపర్ న్యూక్లియర్ అన్నమాట. తాజాగా రష్యా అణు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఈ సబ్మెరైన్ ఆర్కిటిక్ వాటర్లో కనిపించింది అని ఇరాన్కి సంబంధించినటువంటి ఒక పత్రిక రాయడంతో బయటకు వచ్చింది. K-329 బెల్గాత్, ఇది 120 రోజుల పాటు నీళ్ళ అడుగునే ఉంటుంది, ఎవరికి కనిపించకుండా, ఎవరికి రాడార్కి కూడా దొరకకుండా. 6 న్యూక్లియర్ వార్ హెడ్స్ మోసుకెళ్ళగలదు. ఇది 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు, రేడియో యాక్టివ్ సునామీలను సృష్టించగలదు. 2018లో పుతిన్ దీన్ని సముద్రంలోకి వదిలిపెట్టాడు. 70 నుంచి 100 నాటికన్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. 1,000 అడుగుల లోపల కూడా ఉండేటువంటి శక్తి ఉన్నటువంటిది. ఇది ప్రస్తుతం సముద్ర జలాల్లో ఒక చోట కనిపించిపోయింది అన్నటువంటి లెక్క చెప్తూ ఉండేటప్పటికి ఇప్పుడు వణుకు పుడుతోంది. అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్ UUV, ఇది అందులో ఇంటర్కాంటినెంటల్ న్యూక్లియర్ పవర్డ్ అండ్ న్యూక్లియర్ ఆర్ముడ్ అటానమస్ టార్పెడో కెన్ క్యారీ ఏ న్యూక్లియర్ వార్ హెడ్ ఆఫ్ అప్ టు 2 మెగాటన్స్, 2 మెగాటన్ల న్యూక్లియర్ వార్ హెడ్ మోసుకెళ్ళగలదట. స్పీడ్ బిట్వీన్ 70 to 108 knots, ఆపరేటింగ్ డెప్త్ అరౌండ్ 1,000 మీటర్స్, కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ అండర్ ద ఐస్ క్యాప్స్, అబో చివరికి మంచు కొండల కింద నుంచి కూడా పేల్చగలిగినటువంటిది. ఇలాంటి దాన్ని తీసుకువెళ్ళటం అనేటువంటిది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది అన్ని దేశాలకి కూడా.